హాయ్ అండి అందరికి వెల్కమ్ టు తనిషావాని కుకింగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి జున్ను అన్నది తయారు చేస్తున్నాము జున్ను తయారు చేసే విధానం దానికి కావాల్సినవి చెప్పే ముందు తనిషావాని కుకింగ్ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మర్చిపోవద్దు అయితే జున్ను ఎలా చేయాలి ఏంటి ఈజీగా ఎలా చేసుకోవచ్చు టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూసేయండి జున్ను కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఇవిగోనండి ఇవి వచ్చేసి జున్ను పాలు ఇవి వచ్చేసి ఆవు పాలు అన్నమాట ఆవు జున్ను పాలు ఆ పాల్లోకి విశాఖ డైరీ పాలు వచ్చేసి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను సారీ రెండు ప్యాకెట్లు చిన్న చిన్నవి ఉంటాయి కదండి 10 రూపీస్ ఇవి ఒక రెండు తీసుకున్నాను అలాగే బెల్లం బెల్లం అంటే మనకి టేస్ట్కి సరిపడినంత బెల్లం అన్నది వేసుకోవాలి అలాగే దీంట్లోకి సొంటు మిరియాలు లవంగాలు అంతేనండి ఇంకేమీ వేయన అవసరం లేదు ఇందులోనూ వీటితోటే మనం చక్కగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు జున్ను అన్నది అయితే ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది చూసేద్దాం మరి ముందైతే దీంట్లో వేసుకుని మనం సొంటు మిరియాలు అలాగే యాలకులు కూడా దంచుకుందాము చాలామంది మిక్సీ పడతారు కదండి ఈ సొంటు మిరియాలు యాలకులు అన్నవి అలాగే కన్నా ఇలా దంచుకుని వేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో జున్ను తిన్నప్పుడు ఇవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది వీలైనంత వరకు పౌడర్ కన్నా మిక్సీ పట్టకుండా ఇలా దంచుకుని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది అయితే ఇవైతే దంచుకుందాం మనము ఓకేనండి ఈ విధంగా దంచుకున్నాం కదా ఇది బాగా పౌడర్ లాగా అవసరం లేదు మనకి ఇలా కచ్చబిచ్చగా అయితే సరిపోతుంది అయితే ఇలా దంచుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి మనం సెంట్ అన్నది దంచుకుందాం సొంటు సెంట్ అంటున్నాను నేను సొంటును కూడా మనం దంచుకుందాము ఇదిగోనండి ఇక్కడైతే మనం సొంటు కూడా చక్కగా పౌడర్ లాగా చేసేసుకున్నాము అయితే మనకి ఇది ఎక్కువైపోతుంది కొంచెం తీసేసుకుని కనమది వేసుకుందాము ఓకే ఇదిగోనండి సొంటు అలాగే మిరియాలు యాలకులు యాలకులు వచ్చేసి నేను ఒక 4 తీసుకున్నాను అయితే ఇప్పుడు మనం ముందు జున్ను పాలు అన్నవి వేసుకుందాము ఇవి వచ్చేసి ఆవు జున్ను పాలంట ఓకే ఈ డబ్బాడు వేసాము అలాగే దీంట్లోకి విశాఖ డైరీ పాలు ఒక గ్లాసుడు అలాగే టేస్ట్కి సరిపడినంత బెల్లం అలాగే మిరియాలు యాలకులు సొంటపొడం ఈ బెల్లము మిరియాలు యాలకులు ఇవన్నీ కూడా కలిసేలాగా బెల్లం కరిగేలాగా కలుపుకుందాము ఓకే ఇక్కడ జున్ను పాలు అయితే కలిపేసామండి మొత్తం ఇది వచ్చేసి ఇప్పుడు మనం పొయ్యి మీద మంట పెట్టి దీన్ని ఆవిరి మీద ఉడికిద్దాము స్టవ్ వెలిగించుకుని ఒక కొంచెం వాటర్ ఉన్న బౌల్ లాంటిది ఒకటి పెట్టుకోవాలి దాంట్లోకి మనం కలుపుకున్న జున్ను గిన్నె అన్నది పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ జున్ను గిన్నె మీద మనం ఒక మూతను పెట్టుకుందాం ఓకే ఇలా పెట్టుకున్నాం కదండి మూత పెట్టేసుకుని దీని మీద కూడా ఒక మూత అన్నది పెడదాం ఒక గిన్నె లాంటిది పెడుతున్నాను దీని మీద మనం బరువు పెట్టుకుందాం ఎందుకు అంటే ఆవిరి అన్నది ఎటు పోకుండా ఫాస్ట్గా ఉడకడానికి ఓకే ఇలా పెట్టాం మనం వచ్చేసి ఇది కనీసం ఒక 30 నిమిషాల వరకు మనం ఉడికించుకుందాం మీడియం మంట మీద పెట్టుకుని ఓకేనండి ఇది పెట్టి మనం అయితే 30 మినిట్స్ అలా అవుతుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం దీన్ని
మన జున్ను అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా పాలు ఎక్కడ అంటుకోవట్లేదు. కరెక్ట్గా ఒక 30-25 మినిట్స్ అలాగయ్యింది. మన జున్ను అయితే రెడీ అయిపోయింది. ఓకే, మనం ఇంకా స్టవ్ అయితే ఆపేద్దాం. మరి ఈ గిన్నెని పక్కకి దించేద్దాము. ఇదిగోనండి, పక్కకి అయితే దించేశాను. ఇదైతే చాలా వేడిగా ఉంది, కానీ మీకోసం నేను కొంచెం టేస్ట్ చూసి చెప్తాను. ఓకే, జున్ను అయితే వేస్తున్నాము. అబ్బా మంచి స్మెల్ వస్తుందండి, చూసారా? ఇక్కడ చూపించాము, చూసారా జున్ను చాలా మంచి స్మెల్ వస్తుంది. ఓకే, మీ అందరి కోసం టేస్ట్ చూసి చెప్తున్నాను. వేడిగా ఉంది, కానీ వేడి మీద టేస్ట్ మనకు తెలీదు. చల్లగా అయితేనే దీని టేస్ట్ అన్నది బాగా తెలుస్తుంది. కానీ మీరు చూసారు కదా ఎంత బాగా అయ్యిందో, ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి నిజంగా. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా జున్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చేసిన విధంగా అయితే మన కేక్లా వచ్చింది, చూసారు కదా జున్ను చాలా టేస్టీగా ఉంది. అన్ని స్వీటు నెక్స్ట్ వచ్చేసి ఏం మనం తీసుకున్నాం కదా, సొంటు మిరియాలు యాలకుల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అసలు చాలా బాగుంది, ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ విధంగా ఎవరైనా దంచుకుని ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి మిక్సీ పట్టకుండా ఇలా దంచి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తనిషావాణి కుకింగ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. తనిషావాణి కుకింగ్ ఛానల్లో వచ్చే వంటలైనా వీడియోలైనా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరొక వంటతో మేము ముందుకు వస్తాం. బై ఫ్రెండ్స్.